ధనురాశి రెండు వేల పదిహేడు రాశి ఫలాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఆరు అవమానం మూడు వీరికి సెప్టెంబర్ పన్నెండు వరకు గురుడు పదిట లోహమూర్తి తదుపరి పదకొండిట సువర్ణమూర్తి శని అంతయు ఒకటిట సువర్ణమూర్తి ఆగస్టు పదిహేడు వరకు రాహువు తొమ్మిదిట కేతువు మూడిట తామ్రమూర్తులు తదుపరి రాహువు ఎనిమిదిట కేతువు రెండిట తామ్రమూర్తులు ఈ రాశి వారికి విద్యా సంపత్కురుడైన గురువు సంవత్సరాది నుండి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పన్నెండు వరకు రాజ్యస్థానంలో తదుపరి వత్సరమంతయు లాభంలోనూ సంచరించును శని వచ్చరాది నుండి జూన్ పంతొమ్మిది వరకు జన్మరాశి తదుపరి వక్రం చే జూన్ ఇరవై నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు వ్యయరాశి తదుపరి అక్టోబర్ ఇరవై ఆరు నుండి వచ్చరమంతయు వరకు జన్మరాశిలోను సంచరించును రాహువు వచ్చరాది నుండి రెండు వేల పదిహేడు ఆగస్టు పదిహేడు వరకు భాగ్యస్థానంలోనూ సంచరించును కేతువు వచ్చరాది నుండి ఆగస్టు పదిహేడు వరకు తృతీయంలో తదుపరి సంవత్సరమంతయు ధనస్థానంలోనూ సంచరించును పరిశీలించగా వీరికి గురుడొక్కడే యోగించును రాహువు ఆగస్టు పదిహేడు వరకు అనుకూలుడు శని బలము కేతుబలము లేవు గురుని రాజ్యస్థాన సంచార కాలము సకల కార్యసిద్ధి పుత్రమూలక లాభం శని జన్మ ద్వాదశ రాశుల సంచార కాలంలో త్రిపట ధన వ్యయము కాలయాపన చింత ఆరోగ్య భంగము రాహువు భాగ్యరాశి సంచార కాలంలో పుత్రమూలక సుఖం ధనలాభం నీచ దేవతోపాసన అష్టమరాశి సంచార కాలంలో మనోవ్యాకులము స్థాన చలనము ఆరోగ్య భంగం ధననాశనం కేతువు తృతీయ రాశి సంచారం దుఃఖం సోదరమూలక కలహం ద్వితీయ రాశి సంచార కాలం మానసిక ఆందోళనలు భయము పరిశీలించగా వీరు గురుబలం చే ఎంతటి కార్యమునైనా పూర్తి చేయగలరు విద్యార్థులు గ్రేడులను సాధించదురు ఉపాధ్యాయులకు పై అధికారుల మెప్పు వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలం ఫైనాన్స్ వడ్డీ వ్యాపారులకు సంవత్సరం ఆరంభం నుండి మధ్య వరకు లాభములు అర్జించదురు చివర కొంత నష్టములను పొందవలసి వచ్చును న్యాయవాదులు వైద్యులు కళాకారులు కళాకారులకు సన్మానములు పాడి పరిశ్రమ పౌల్ట్రీల వారికి కొంతమేరకు లాభము వృత్తి పనివారులకు సామాన్యము ఏలనాటి శని జన్మ వ్యయరాశుల సంచారం రాహు అష్టమరాశి సంచారము ఎంతటి వారినైనను కృంగదీయను ధనస్థాన చలనము ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు సంఖ్యలు ఆది బుధ గురువారములు కలిసి యోగించును శని దోష నివారణకు మందపల్లిలో శివాభిషేకము తిలదానమిచ్చుట శనివార నియమములు ఆంజనేయ ఆరాధన మేలు దోష నివారణకు స్తోత్ర పారాయణ దుర్గా పారాయణ మంగళవారము శుక్రవార నియమములు కొంత మేలు కలుగును